ఏమేమి అడుగుదాం? అమ్మాయిలందరూ రెడీగా ఉండుంటారు. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచే కాదు, నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు, ఎలా ఇలా, ఇది క్రైమ్ కదా మరీను, హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న బ్రేకప్ చెప్పేసి మరీ ఇటు చూడాలనిపిస్తుంది. ఓకే, సో యా, అది నిజం, అది కాంప్లిమెంట్. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు, అమ్మాయిల నుంచి అరుపులు వస్తున్నట్టున్నాయి అక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు, కానీ డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతున్నాడు, ఏదైనా కనిపించి కనిపించినట్టు, చెప్పి చెప్పనట్టు, అలా ఒక హింట్ ఏమన్నా ఇస్తారని? కనిపించి కనిపించినట్టు, చెప్పి చెప్పనట్టు చెప్పడమే థియేటర్కల్ ట్రైలర్. ఏదో ఒకటి డబుల్ ఇస్మార్ట్లో రామ్ పోతినేని గారికి నచ్చింది ఏంటి? ఆ క్యారెక్టర్ అండి, నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చిన్న కిక్ ఉంటుంది. వైల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, వైల్ ప్లేయింగ్ ఇట్, నాకు ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్డ్ ఇట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలోనే ఒక కిక్ వచ్చింది. ఐ థింక్ దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్. నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆడియన్స్ అంత ఎంజాయ్ చేయగలిగారు అనిపించింది. సో ఐ థింక్ దట్స్ గెటింగ్ బ్యాక్ టు దాట్ వాజ్ ప్రీటీ ఇంట్రెస్టింగ్. రైట్, ఇక పూరి సార్ దగ్గరకు వస్తే, పూరి సార్తో వర్క్ చేయడం, అది కూడా రెండోసారి వర్క్ చేయడం, అది ఎలా అనిపిస్తుంది? స్మూత్గా ఓఆర్ఆర్ మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే దుబాయ్లో డీజల్ సఫారీలో వెళ్తున్నట్టు? హౌ ఇట్ మీన్స్? పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను, అదో వేరే కిక్ అది ఆయనతో చేయటం. అంతే కదా, ఐ థింక్ ఇట్స్ వెరీ స్మూత్ సెయిలింగ్ బోట్ అనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్లో కూర్చుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఐ థింక్ ఇట్స్ అ ప్లెజర్ ఫర్ ఎనీ యాక్టర్, హిమ్ యాజ్ అ పర్సన్, హిమ్ యాజ్ అ డైరెక్టర్. ఐ థింక్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ యా, ఇట్స్ ఆల్వేస్ ఆ కిక్ వేరు ఆయనతో పనిచేస్తున్నప్పుడు. రైట్, మీ ఇద్దరిలో బిగ్ బుల్ ఎవరు అనేది మేము యూనో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాం, కాకపోతే బాలీవుడ్లో బిగ్ బుల్ లాగా సంజయ్ దత్, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ మీకు? సంజయ్ దత్ గారితో ఇట్స్ హీస్ లైక్ లెజెండ్ కదండి, అక్కడ కానీ ఎక్కడైనా. సో అండ్ హీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, అసలు ఆయన సినిమాలో క్యారెక్టర్కి బయట దానికి సంబంధం ఉండదు. అండ్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానీ, అంటే బయటకు తీసుకెళ్తున్నప్పుడు మొత్తం ఆయన చేతికి వదిలే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి రెస్టారెంట్ తీసుకెళ్లారు ఆయన, కొంచెం 5 మినిట్స్ లేట్ అయితే మొత్తం ఆర్డర్ చేస్తే ఉన్న ఆర్డర్స్ అన్నీ అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తం ఒక రెస్టారెంట్, జనరల్లీ మెనూ కార్డ్ చూసి ఒకటి పెడతాం, ఆయన ఒక మెనూ కార్డ్ ఆర్డర్ చేస్తారనమాట. సో రెస్టారెంట్లో మెనూ కార్డే కాదు, అండ్ రియల్ లైఫ్లో ప్రతిదీ అలాగే ఉంటుంది, వెరీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ అంటే ఆయన అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది ఈయన ఏం చూడలేదు లైఫ్లో అని. సో ఐ థింక్ హీ ఈజ్ వన్ పర్సన్ హూస్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ హూ హ్యాస్ సో మచ్ గ్రేస్ అండ్ హూ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ యాస్, ఆల్వేస్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఒకటి, అదేంటి అంటే, ఇప్పుడు మేము చూసాం ఇస్మార్ట్ శంకర్లో ఒక చిప్ వేయడం అది జరుగుతూ ఉంటుంది, డబల్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది, బట్ అలాగే ఒక హీరో చిప్ ఏదైనా వేసుకోవాలంటే అది టాలీవుడ్కి సంబంధించి ఏ హీరో అనుకుంటున్నారు మీరు దట్ బాడీ లాంగ్వేజ్ కోసం? నా చిప్ ఎప్పుడప్పుడు దుబ్బుతూ ఉంటుంది, సో నా చిప్పే సరిగ్గా పెట్టుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. దట్స్ క్రేజీ, పడిపోయిందా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నా చిప్పే పెట్టుకోవాలి? బట్ లేదు, మీరు పర్ఫెక్ట్, అసలు ఆ మెమరీ కానీ ఆ క్లారిటీ కానీ అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఏం చెప్తాం చెప్పండి. సో ఏదేమైనా ఐ నో August 15th మీరు మామూలు సౌండ్ కాదు, అది ఒక రెయిన్ సౌండ్ వినబోతున్నారు, సక్సెస్ సౌండ్. కావ్య, హలో, హౌ ఆర్ యూ? ఇంత అందమైన అబ్బాయితో ఎప్పుడైనా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా? సో ఎలా, ఏమయ్యింది? ఓకే, సో యునో హీస్ మోస్ట్ హ్యాండ్సమ్ గా, యునో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్, సో ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోవడం అలాంటిది ఏమన్నా, డిడ్ యూ ఫర్గెట్ ఎనీ టైమ్, లైక్ డైలాగ్ ఎప్పుడైనా మర్చిపోయారా మీరు? I think my experience with him was obviously very, very fun. I didn't forget a dialogue, but we used to laugh a lot on set, like crack a lot of jokes and stuff like that. So I think we wasted time on that only. We just like simply talking and laughing around, but I don't think I forgot any dialogues as such. But yeah, like, he's very fun to work with and very easygoing. And okay, I had a blast. This whole thing like positive ga elthundi kada, memers ki emi content dorakatledu. Would you like to tell us something, you know, naughty thing about Ram? Edena unda? I don't know any naughty thing about him. Okay, he's very calm and cool. Very calm, cool, nice, fun, jokey. Okay, okay. Yeah, ippudu manam very naughty person daggariki veldamu, most naughtiest person. అక్కడ వేదిక మీద అడిగాను క్వశ్చన్, ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉందా అండి కాస్ట్యూమ్?
నాకా చాలా కంఫర్ట్గా ఉంది. ఓకే ఓకే, సో పూరి గారితో మీరు చాలా సినిమాలు వర్క్ చేయడం జరిగింది, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, బట్ ఈ సినిమాలో ఏంటి ఆ యూనిక్ రోల్? ఎలా టీచర్ చూసాం కదా, ఎలా ఉంది? అదిరిపోయింది, దాని గురించి ట్రైలర్ అదిరిపోయింది. సో ఆగస్టు 15వ తారీఖున థియేటర్లో మనకి స్మార్ట్ ఏంటనేది తెలుస్తుంది. రైట్, ఇంక వెళ్ళిపోదాం వేదిక. సినిమా బోలేగా, సినిమా మైనే బోలేగా, సినిమా బోలేగా, బోలేగా బోలేగా, ఏక్దమ్ బ్లాక్ బాస్టర్ కే సాత్ బోలేగా. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు స్టెప్ అమ్మార్ అన్న పాట మీద పర్ఫామ్ చేయడానికి గ్లోబల్ డాన్స్ టీమ్ వచ్చేసి